మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాం ఈ రోజు వార్తలో మనం కాయిన్ బేస్ విడుదల చేసిన ఒక కొత్త స్మార్ట్ వాలెట్ గురించి మాట్లాడుకుందాం ఇది క్రిప్టో ఇండస్ట్రీకి ఎందుకు చాలా ముఖ్యమైన ఇన్నోవేషన్ అనేది కూడా మనం చర్చిద్దాం దాంతో పాటు రాబిన్ హోల్డ్ బిట్ స్టాంప్ ని కొనబోయే ఒక ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడదాం ఈసారి అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ లో క్రిప్టో అనేది ఒక గేమ్ చేంజర్ గా ఎలా అవనుంది అనే ఒక ఫార్చ్యూన్ ఆర్టికల్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో మేము చెప్పేదంతా కూడా మా అభిప్రాయం మాత్రమే సలహా కాదు సలహా కావాలంటే మాత్రం నిపుణులు సంప్రదించండి అలాగే ఒకవేళ మీరు మా ఛానల్ కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కామెంట్ లైక్ షేర్ కూడా చేయండి దానివల్ల యూట్యూబ్ ఆల్గంకి మన ఛానల్ గురించి తెలుస్తుంది అలా చేస్తారని కోరుకుంటూ మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు క్రిప్టోలో మన కొత్త యూజర్స్ రావడానికి అన్నిటికన్నా పెద్ద ఆటంకం ఏదైతే ఉందో అదేంటి ఒకటి టెక్నాలజీ చాలా ఈజీ కాదు ఏది మీరు బ్యాంక్ అకౌంటో లేదంటే పేపాల్ అకౌంటో ఎలా అయితే ఓపెన్ చేయగలుగుతారో దానికి మీరు పెద్దగా టెక్నాలజీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు కేవలం ఇంటర్నెట్ వాడాల్సి వాడడం తెలిస్తే చాలు అనమాట అలా ఉంటే సరిపోతుంది కానీ క్రిప్టోలో అలా కాదు క్రిప్టోలో మీరు టెక్నాలజీ కొంచెం తెలుసుకోవాల్సి వస్తుంది వాలెట్ మళ్ళీ ప్రైవేట్ కీజ్ అని చెప్పి మళ్ళీ ఫండింగ్ చేయాలి కేవలం మీరు వాలెట్ క్రియేట్ చేయడంతో మీరు ట్రాన్సాక్షన్స్ చేయలేరు దాంట్లో ఫండ్స్ ఉంటేనే ట్రాన్సాక్షన్ చేయగలుగుతారు ఇలా చాలా అడ్డంకులు ఉన్నాయి ఆటంకాలు ఉన్నాయి ఏది క్రిప్టో ఇండస్ట్రీ అనేది మాసెస్ లోకి వెళ్ళడానికి ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి కాయిన్ బేస్డ్ స్మార్ట్ వాలెట్ అంటూ ఒకటి విడుదల చేసిందనమాట అందులో వీళ్ళు ఫీజ్ లేకుండా మల్టిపుల్ చేయిన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే విధంగా ప్రైవేట్ కీస్ అంటే ఈ ఫ్రేజెస్ ఏవైతే ఉంటాయో మనం పన్నెండు నెమానిక్ వర్డ్స్ వాడడం కానీ లేదంటే ట్వంటీ ఫోర్ నెమానిక్స్ వర్డ్స్ వాడడం గానీ ఇలాంటి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి లేదంటే వాటిని ఎక్కడైనా స్టోర్ చేయాలి ఈ అంశాలేం లేకుండా స్మార్ట్ వాలెట్ని విడుదల విడుదల చేస్తున్నారు అన్నమాట దీంట్లో మీరు మీ ఫేషియల్ రికగ్నిషన్ అంటే బయోమెట్రిక్స్ ఇన్ఫర్మేషన్తో మీరు వాలెట్స్ని యాక్సెస్ చేయడం ఫీల్ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడం అది కూడా మల్టిపుల్ చైన్స్ పైన మీరు స్మార్ట్ వాలెట్ త్రూ ట్రాన్సాక్షన్స్ని చేయడం అనేది వీళ్ళ మెయిన్ ఇన్నోవేషన్ అనమాట ఈ స్మార్ట్ వాలెట్లో ఇది ఎందుకు ముఖ్యమంటే ఈ వార్త మనం ఎందుకు కవర్ చేస్తున్నామంటే ఇది ఆల్మోస్ట్ వీళ్ళు కాయిన్ బేస్ వాళ్ళు దీన్ని ఐఫోన్ మూమెంట్ లాగా చెప్తున్నారు ఎందుకంటే ఐఫోన్ మార్కెట్లో వచ్చినంతవరకు ఒక ఫోన్ అనేది లేదంటే ఒక ఒక టెక్నాలజీ పరంగా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ అనేది కేవలం మన వాల్ స్ట్రీట్లో పనిచేసే వాళ్ళు లేదంటే బిజినెస్ పీపుల్ అలాంటి వాళ్ళు వాడే విధంగా ఉండేది బ్లాక్బెర్రీ మీకు గుర్తే ఉండి ఉంటుంది అది చాలా కాంప్లికేటెడ్గా ఉండేది ఇది వాడడం కానీ ఐఫోన్ వచ్చేసి మొత్తం మార్కెట్ చేంజ్ చేసేసింది టచ్ స్క్రీన్తో ఫేషియల్ రికగ్నిషన్తో సిరీతో ఇలా ఏవో ఇన్నోవేషన్స్తో మొత్తం ఇండస్ట్రీని చేంజ్ చేసింది ఇప్పుడు స్మార్ట్ వాలెట్ అనేది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరు వాడుకునే విధంగా ఐఫోన్ ఆ ట్రెండ్ని క్రియేట్ చేసింది ఇప్పుడు కాయిన్ బేస్ ఏం చెప్తుందంటే ఈ వాలెట్స్ అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీని వన్ బిలియన్ యూజర్స్కి తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతుందో ఆ ప్రయత్నంలో ఇది ఒక ఐఫోన్ మూమెంట్ క్రిప్టోలో అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట ఈ స్మార్ట్ వాలెట్ అనేది ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని వాడడం చేసుకోవచ్చు ఆల్రెడీ కాయిన్ బేస్ వాలెట్ వాడుతున్న వాళ్ళు ఈ స్మార్ట్ వాలెట్ లో ట్రాన్సాక్షన్ చేయడానికి కావాల్సిన ఆ బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అది రానున్న రెండు మూడు నెలల్లో వాళ్ళు ప్రవేశపెట్టినట్టు కూడా వెళ్ళి చెప్పారు ఈ బ్లాగ్ పోస్ట్ ఏదైతే కాయిన్ బేస్ డైరెక్ట్ వెబ్సైట్ లో బ్లాగ్ పోస్ట్ అనమాట దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది మీరు కూడా వెళ్ళి చదవండి ఇది నాకు తెలిసి ఈ టెక్నాలజీకి నెక్స్ట్ దశను తీసుకెళ్లడానికి నెక్స్ట్ ఫేజ్ లోకి తీసుకెళ్లడానికి ఒక మంచి అధ్యాయం అని చెప్పుకోవచ్చు ఈ స్మార్ట్ వాలెట్ వల్ల చాలా వరకు ప్రాజెక్ట్స్ కి అవసరం లేకుండా పోయే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇందులో ఫీజు లేకుండా మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఎన్నో కొత్త కొత్త పుట్టకొడుగులా వచ్చే ప్రాజెక్ట్స్ కి అవసరం లేకుండా పోయే అవకాశం ఉంది కానీ ఇది ఇథీరియం ఇలా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్స్ కి హెల్ప్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మీకు తెలుసు బేస్ ప్రోటోకాల్ తో కాయిన్ బేస్ అనేది ఇథీరియం కనెక్ట్ చేస్తుంది అలాగే మిగతా ప్రోటోకాల్స్ కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న ఈ బ్లాక్ చే ఊతను అందించే అవకాశం ఉంది కొత్త యూజర్స్ ని ఆన్ బోర్డ్ చేయడానికి డెఫినెట్ గా ఒక బిగ్ స్టెప్ అని చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ వార్తను మీరు చదవండి మనం ఇంతకు ముందు హుడ్ గురించి మాట్లాడుకుందాం ఇది అమెరికాలో చాలా పాపులర్ ట్రేడింగ్ యాప్ అనమాట ఇందులో మీరు ఫైవ్ డాలర్స్ తో మీరు ట్రేడింగ్ మొదలు పెట్టుకోవచ్చు అమెరికాలో ఉండే ఇది ట్రేడింగ్ ని ప్రతి ఒక్కరి జీవితంలోకి తీసుకొచ్చింది అనడంలో అత్యశక్తి లేదు ఇది ముఖ్యంగా అమెరికాలో కాబట్టి రాబిన్ రాబిన్వుడ్ అందులో మళ్ళీ ఫీజ్ లేకుండా కూడా మీరు ట్రేడింగ్ చేయవచ్చు అనమాట కాబట్టి రాబిట్ అనేది హుడ్ అనేది చాలా ఫేమస్ యాప్ అమెరికాలో అలాంటి యాప్ అంటే అలాంటి ఒక ప్లాట్ఫామ్ వచ్చేసి బిట్ స్టాంప్ మీకు తెలిసి ఉంటుంది బిట్ స్టాంప్ ని అమెరికాలో బ్యాన్ చేశారు ఇంతకుముందు అదే అది అప్పట్లో ఒక పాపులర్ ఎక్స్చేంజ్ గా ఉండింది బిట్ స్టాంప్ దాన్ని బ్యాన్ చేశారు ఆ ఎక్స్చేంజ్ ని ఇప్పుడు రాబిన్హుడ్ రెండు వందల మిలియన్ డాలర్స్ క్యాష్ పెట్టి కొనబోతున్నట్టుగా వార్త వచ్చింది ఇది వీళ్ళు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ ని ఆన్ బోర్డ్ చేయడానికి కానీ ఈ బిట్ స్టాంప్ వాళ్ళ టెక్నాలజీని బిట్ స్టాంప్ యొక్క యుఎస్పి వాడనట్టుగా వాళ్ళు చెప్తున్నారు ఇది రాబిన్హుడ్ యొక్క క్రిప్టో వైపు ఉన్న నమ్మకం కానీ లేదంటే క్రిప్టోలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్న సీరియస్నెస్ని కానీ వాళ్ళు తప్పకుండా ఈ ట్రాన్సాక్షన్ మనకి ఖరారు చేస్తుంది కాబట్టి ఇది ఈ రోజు చాలా బజ్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు ఏది బిట్ స్టాంప్ యొక్క ట్రాన్సాక్షన్ హుడ్ తో వచ్చిన రెండు వందల మిలియన్ డాలర్స్ ట్రాన్సాక్షన్ వచ్చేసి చాలా బజ్ క్రియేట్ చేస్తుంది తప్పకుండా ఇది ఒక మంచి స్టెప్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల ఈ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఆన్ బోర్డ్ అవ్వడం అలాగే కొత్త యూజర్స్ కూడా ఆన్ బోర్డ్ అవ్వడం ఏది ఈ బిట్ స్టాంప్ వాళ్ళ ఇంటిగ్రేషన్ వల్ల అది మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఇది క్రిప్టోకి ఎందుకంటే కొత్త డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది ఇంకా ఫార్చ్యూన్ మ్యాగజైన్ లో ఒక ఒపీనియన్ ఆర్టికల్ వచ్చిందన్నమాట అందులో యాంతనీ స్కారామి గారు అలాగే క్రిస్టియన్ స్మిత్ గారు రాసిన ఈ ఆర్టికల్లో ఆయన ఏం చెప్తున్నారు ఈ క్రిప్టోని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అంటే కరెంట్ డెమోక్రటిక్ అడ్మినిస్ట్రేషన్ ఏందో అది చాలా పెడిచిన పెడుతుంది కానీ వచ్చే ఎలక్షన్ లో అది ఎంత పెద్ద ఇష్యూ అవనుందో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఎందుకంటే అమెరికాలో ఇప్పటికే యాభై మిలియన్ క్రిప్టో హోల్డర్స్ ఉన్నారు అంటే యాభై మిలియన్ అమెరికన్స్ లో ఇన్వెస్ట్ చేశారు అది తక్కువ నంబర్ కాదు ఎందుకంటే అమెరికా మొత్తం పాపులేషన్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ థర్టీ మిలియన్ మాత్రమే ఉంది అంటే దాదాపుగా పదిహేను శాతం పబ్లిక్ అమెరికాలో క్రిప్టోన్ హోల్డ్ చేస్తుంది కాబట్టి క్రిప్టోని ఎప్పుడైతే వీళ్ళు అణగదొక్కడానికి ప్రయత్నించినా లేదంటే దానికి యాంటీ క్రిప్టో రెగ్యులేషన్స్ ఎప్పుడైనా ప్రయత్నించినప్పుడు అది ఎలక్షన్స్లో ఒక పెద్ద డెసిషన్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల ఏది ఈ క్రిప్టో హోల్డర్స్ యొక్క డిమాండ్ లేదంటే వాళ్ళ యొక్క అసంతృప్తి కరెంట్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న అసంతృప్తి వల్ల ట్రంప్ ఈజీగా గెలిచే అవకాశాలు ఏర్పడుతున్నాయి ఏది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో అని ఆయన చెప్తున్నారు ఇది ఆయన ఒపీనియన్ బాటమ్ లైన్ ఏంటి అంటే క్రిప్టోని విస్మరించకండి ఎందుకంటే క్రిప్టోలో పెట్టుబడులు పెట్టే వాళ్ళందరూ క్రిమినల్స్ కానీ లేదంటే ఏదో చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు కానీ అవసరం లేదు ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కానీ లేదంటే జాబ్స్ పోవడం కానీ అసలు మార్కెట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ లేని వాళ్ళందరూ కూడా కొత్త ఆపర్చునిటీ గురించి వెతకడం అందులో క్రిప్టో ద్వారా ప్రాక్ బ్లాక్ ద్వారా లేదంటే ఈ టెక్నాలజీ ద్వారా కొత్త జాబ్స్ రావడం ట్రేడింగ్ వల్ల డబ్బులు సంపాదించడం మీమ్ కాన్స్ వల్ల ఓవర్నైట్ డబ్బులు అంటే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ లో డబ్బులు సంపాదించిన వాళ్ళు వీటన్నిటి వల్ల క్రిప్టోని విస్మరించడానికి ఎటువంటి ఆస్కారం ఉండకూడదు ఈ వచ్చే ఎలక్షన్ లో క్రిప్టో అనేది ఒక పెద్ద డెసి ఫ్యాక్టర్ అవ్వనుంది ఇది ట్రంప్ ని గెలుపు పయనంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది అంటే మీకు తెలిసే ఉంటుంది ఇటీవల ట్రంప్ గారు తమ వైఖరిని మార్చారు బిట్ బిట్కాన్ అంటే ఒకప్పుడు యుఎస్ డాలర్ కి కాంపిటీషన్ అవుతుంది మేము దాన్ని ఎంకరేజ్ చేయమన్నా ఆయన ఇటీవల క్రిప్టో మా అమెరికాలోనే డెవలప్ అవ్వాలి క్రిప్టో టెక్నాలజీ బ్లాక్ టెన్ టెక్నాలజీ ఏదైతే అది అమెరికాలోనే ప్రాస్పర్ అవ్వాలి అని ఆయన ఆయన ధోరణిని చేంజ్ చేశారు దానివల్ల ఆయనకు చాలా పాజిటివ్ రియాక్షన్ వచ్చింది క్రిప్టో మార్కెట్లో క్రిప్టో ఇన్వెస్టర్స్ నుంచి కాబట్టి అది ఒక డెస్టివ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంది ఈ క్రిప్టో అది ఈ ఎలక్షన్లో అన్నట్టుగా ఈ ఆర్టికల్లో చెప్తున్నారు ఈ మూడు ఆర్టికల్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి మీరు వెళ్ళి చదవండి మనం వచ్చే వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీకు తెలుగు క్రిప్టో డైలీ